నమస్తే, వెల్కమ్ టు శిల్ప న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు, సంక్షేమాభివృద్ధికి మలుపన్న వైఎస్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి కోడలు నాగిని రెడ్డి. ఎన్నికల ఏర్పాట్లపై ఈవీఎంల పనితీరు, వీవీప్యాట్ల పనితీరుపై సమావేశాన్ని నిర్వహించిన కలెక్టర్ సత్యనారాయణ. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి తనయుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. స్వతంత్ర అభ్యర్థి నరసింహులు తరపున ప్రచారాన్ని నిర్వహించిన ఎంఆర్వీఎస్ అధ్యక్షుడు మందు కృష్ణ మాదిగ. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి తనయ్య శిల్పారెడ్డి. బలిసులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బ్రహ్మానందరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. అధికారంలోకి వస్తే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆర్పీఎస్ పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. నంద్యాలలో ప్రజాస్వామ్యాన్ని రెండు పార్టీలు అపహాస్యం చేస్తున్నాయన్న కాంగ్రెస్ నాయకుడు షబీర్ అలీ. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టణంలో రోజాకుంట, బైర్మల్ స్ట్రీట్, పెద్దబండ మీదుగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచార యాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, వైసీపీ నాయకులు పున్నా శేషయ్య, కిరణ్ కుమార్, గంగిశెట్టి శ్రీధర్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి మాట్లాడుతూ, పాలక పార్టీ ఎన్నికల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందని, దీనికి భయపడకుండా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకొని తమకు మద్దతివ్వాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు సంక్షేమాభివృద్ధికి మలుపని, భవిష్యత్తులో రాష్ట్రాభివృద్ధికి నంద్యాల గెలుపు నాంది కావాలన్నారు. పెన్షన్లు పోతాయి అంటున్నారు, రేషన్ కార్డులు ఉండవంటున్నారు. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, మీ పెన్షన్లు ఒక్కటి కూడా పోయే ప్రసక్తే లేదు. మీ రేషన్ కార్డులు ఒక్కటి కూడా తీసే ధైర్యం వరకు లేదని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఒకవేళ ఏదైనా రేషన్ కార్డు పోయినా, పెన్షన్ పోయినా, కోర్టుకు పోయి తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి మీ అందరి సమక్షంలో మనవి చేస్తా ఉన్నా. మరి అదే విధంగా అక్క చెల్లెలను, ముఖ్యంగా పొరుగు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెలను భయోత్పాదనకు గురి చేస్తున్నారు. మీ సెల్ ఫోన్ నంబర్లు మా దగ్గర ఉన్నాయి, మీరు ఓటు వేయకపోతే మీ కోడ్ నంబర్ మాకు తెలుస్తుంది.
మీరు ఓటు వేయకపోతే ఇబ్బంది పడతారని చెప్పి సిఆర్పీ ద్వారా బెదిరిస్తున్నారు. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం. మీ ఇష్టం వచ్చిన వాళ్ళకు, మీకు నచ్చిన వాళ్ళకు ఓటు వేసుకోమని చెప్పి సమాధానం మనవి చేస్తామన్నా. మీరు చంద్రబాబు నాయుడు గారు కానీ కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా వాళ్ళ మంత్రివర్గులు కానీ ఏ రోజన్నా ఒక్క రోజన్నా కానీ నంద్యాల రోడ్ల మీద మీరు చూసారా అని అడుగుతా ఉన్నా నేను. రెండు చేతుల పైకి గట్టిగా ఇలా 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 చూడలేదు. ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తారన్నాడు. నేను ఎవరు అడుగుతా ఉన్నా, 3.5 సంవత్సర కాలం తర్వాత నేను ఈ ప్రశ్న వేస్తా ఉన్నా. ఈ 3.5 సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక్క ఇల్లు అయినా కట్టించాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ. ఇలా 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 రెండు చేతుల పైకి ఇలా 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 కనీసం అప్పటికైనా ఆయన జ్ఞానోదయం అవుతుంది. మీరంతా బియ్యం తెచ్చుకునేదానికి రేషన్ షాప్కే కదా పోయేది, రేషన్ షాప్కే కదా పోయేది. అవి తల్లి రేషన్ షాప్కే కదా అమ్మ పోయేది. అమ్మ రేషన్ షాప్కే కదా తల్లి బియ్యం తెచ్చుకున్న దానికి, రేషన్ షాప్కే కదా తల్లి. మరి 3.5 సంవత్సర కింద కాలం కిందట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు వరకు రేషన్ షాప్ లో మనకి ఏమేమి దొరికేటివి? బియ్యం దొరికేది, కిరిస్తాయి దొరికేది, కందిపప్పు దొరికేది, పామాయిల్ దొరికేది, గోధుమ పిండి ఇచ్చేవాళ్ళు, చక్కెర ఇచ్చేవాళ్ళు. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ మీరు రేషన్ షాప్ లేకపోతే నేను మిమ్మల్ని అందరినీ అడుగుతాను, ఒక్క బియ్యం తప్ప ఎవరు ఇస్తా ఉన్నారా అని అడుగుతా ఉన్నా నేను. రెండు చేతుల పైకి ఇలా 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 ఉన్న ఆస్తి ఏమిటో తెలుసా? నాకున్న ఆస్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేకపోయినా కూడా 8 సంవత్సరాల కిందట ఆయన చనిపోయినా, ఆయన చనిపోకముందు ఆయన చేసిన మంచి, ఆయన చనిపోకముందు ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఇవాళకి కూడా ప్రతి ఇంట్లోనూ ప్రతి గుండెలోనూ బతికే ఉండడమే నాకున్న ఆస్తి అని చెప్పుకుని నేను గర్వంగా కూడా చెప్తాను. శిల్పా మోహనను మీ అందరికీ కూడా ఇదివరకే పరిచయం ఉన్న వ్యక్తి అయినా కూడా మళ్ళీ ఒక్కసారి పరిచయం చేస్తా ఉన్నాను. మీ చల్లని దీవెనలు మోహనన్నపై ఉంచండి, మీ చల్లని ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోహనన్నపై చూపవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాం. అధికారంలోకి వస్తే ఆర్య వైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఆర్య వైశ్యుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పమోహన్ రెడ్డి, నేరవాటి సత్యనారాయణ, సుబ్బలక్ష్మయ్య, రమేష్ బాబు తదితర ఆర్య వైశ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్య వైశ్యులపై పాలక ప్రభుత్వ దాడులను ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను వేధించడం సరికాదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ తనకు 35 సంవత్సరాలుగా ఆర్య వైశ్యుల సహకారం అందిస్తున్నారని, తాను వారికి అన్ని సమయాల్లో విషయాల్లో అండగా మాకు మా మేము నిండా వేసుకున్నప్పటి నుంచి మాకు తెలుసు ఆయన ఉండాలి, ఎవరినైనా సరే స్వామి స్వామి అని పిలుస్తాడు ఏమి మాకు తెలుసు. ఎందుకంటే మేము నిండా వేసుకుని చదువుతున్నాం మా ఊరికి వచ్చి ఎవరిని చెట్టిగా నిలిపించాడు అలా చాలా మంచివాడు అసలు స్వామి స్వామి అని పిలుస్తాడు. ప్లస్ శిల్ప సాధనాల గురించి మీకు చెప్పాలి, ప్రతి భద్రతరగతి కుటుంబుడు మినిమం 3,000 నుంచి 5,000 రూపాయలు తీసుకెళ్తాడు, దాని మీద మినిమం బయట అంటే 12% ఇస్తున్నారు. అంటే ఒక్కొక్క మనిషి నెలకు 300 రూపాయలు, సంవత్సరానికి 5,000, 5 సంవత్సరాలకు 20,000, 20,000 ఒకటి తీసేశారు మోహన్ రెడ్డి గారు. కిరాణా షాపులు వీధులలో పెట్టి తీసేశారు. ఎందుకంటే మన వైశ్యులకు బాధపడుతున్నారని చెప్పి ఆయన అడిగిన వెంటనే సరే స్వామి మీరు బాధపడతారు, మీ బాధ మీరు చూడలేము, మన వైశ్యుల కోసం ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే ఆ
అదొక్కడే తీసేసారు, మిగతా అన్ని కంటిన్యూ చేశారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి బాగు నవి గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందా కోరుతున్నాను. ఇక్కడ విచ్చేసినటువంటి పారదర్శకత రోహిత్ గౌరీ మనులకు, మరియు సభాదర్శకులు దర్వాడ సత్యనారాయణ గారికి, అలాగే వైఎస్ఆర్ సిపి అధ్యక్షులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మరియు ఆంధ్రప్రదేశ్లో నాకు అండగా నిలబడ్డారు. వాళ్ళ సహాయ సహకారం మీ అందరి సహాయ సహకారంతోనే మరి మొదటి దఫా గెలిచిన రెండో దఫా గెలిచిన మీ పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఓడిపోయినప్పుడు కూడా 80% మంది మరి నాకే సహాయం చేశారు. పూర్తిగా మీకు రుణపడి ఉంటాను జీవితాంతం అని చెప్పి మనవి చేస్తారు. మీతో గతంలో 25 సంవత్సరాల నుంచి పూర్తి అనుబంధం ఉంది. ఏ రోజు కూడా చిన్న కష్టం కానీ చిన్న ఇబ్బంది పెట్టింది కానీ చిన్న కష్టం పెట్టింది కానీ మీకు తెలుసు. ఎప్పుడు శిల్పామరెడ్డి వయస్సులకు పూర్తి అన్నదానం అందిస్తారనే విషయాన్ని మీరు మర్చిపోకూడదని కూడా మనవి చేస్తూ, భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉంటుందని మనవి చేస్తున్నా. వచ్చే సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఈ నంద్యాల ఎలక్షన్ నాంది కాబోతుంది, దానికి పాత్ర పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పి సభద్వారా మనవి చేస్తా ఉన్నా. సైంటి అని అంటే ఇక్కడే కలెక్టరేట్ ఉంటుంది, ఇక్కడే ఎస్పీ బంగ్లా ఉంటుంది, ఇక్కడే జిల్లాకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని హెడ్ ఆఫీసులు ఇక్కడే, జిల్లాకు సంబంధించినవన్నీ ఇక్కడే ఉంటాయి. కాబట్టి నేను చెప్పవలసిన పని లేదు. జిల్లా హెడ్ క్వార్టర్స్గా నంద్యాల అభివృద్ధి పరుగులు పెడుతుంది అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పనులు ముందే చెప్తాను, మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా. ఎవరు దగ్గరకు తిరగాల్సిన పని లేదని చెప్పి మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా. కేవలం సంవత్సర కాలం దేవుడు ఆ తర్వాత ఆశీర్వదించి మనల్ని అందరి చల్లని దీవులతో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నంద్యాల ఉప ఎన్నికల్లో ఇరు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని కాంగ్రెస్ నాయకుడు షబీర్ అలీ అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలని కోరారు. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో 28వ వార్డులో శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి మద్దతుగా ఆయన కోడలు శిల్పా నాగినిరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచార యాత్రలో శిల్పా నాగినిరెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి, వార్డ్ నాయకుడు కారు రవి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్యాన్వాస్ చేయడం జరుగుతుంది మన ఎమ్మెల్యే సార్ నారాయణ స్వామి గారు, మరి ఇన్ఛార్జ్ జానీ ఇంకా రవికుమార్ గారు. ఈరోజు టీడీపీ వాళ్ళు డబ్బులతో ప్రజల్ని లొంగ తీసుకుందామని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఎక్కడ చూసినా మా నాయకుడు జగనన్న ప్రభంజనమే కనిపిస్తుంది. ఎలక్షన్ బైపోల్ డేట్ దగ్గరకు వస్తున్న కొద్ది, పోలింగ్ డేట్ దగ్గరకు వస్తున్నామని గట్టి నమ్మకంతో నేను చెప్పగలుగుతాను. ఈసారి తప్పకుండా మా మామగారు శిల్పామోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ డెఫినెట్గా నంద్యాలలో జెండా ఎగరేస్తుంది. మీ అందరికీ ఒకటే ప్రార్థన, మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, డేట్ దగ్గర పడుతుంది, మీరందరూ గట్టిగా ఏ నాయకుడు మీకు పనిచేశారో ఒకసారి ఆలోచించుకొని, మీకు మంచేదో చెడేదో ఆలోచించుకొని గట్టిగా ఈసారి ఫ్యాన్ గుర్తుకు ఓటేమని కోరుతున్నాను. ప్రజలందరినీ కోరేది మరి ముఖ్యంగా ఏంటంటే, ప్రతి ఒక్కరిని, ప్రతి అమ్మను, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి తమ్ముని, తాతను, అందరినీ పేరు పేరున రెండు చేతులెత్తి నమస్కారం చేసి దయచేసి మనం అందరం ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశాన్ని ఈ నంద్యాల పట్టణం నుంచి, ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా 34వ వార్డులో శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డికి మద్దతుగా ఆయన తనయుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డితో పాటుగా వార్డ్ కౌన్సిలర్ జాకీర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డికి మద్దతివ్వాలని కోరారు.
ల్యాండ్ ఇదే రోడ్ ఇచ్చిన నేను సోప్ ఫ్యాంకు సో తారాస్థాయికి చేరింది. మీరు గత 20 రోజుల నుంచి కూడా ప్రచారం చేస్తున్నారు, ఏ విధంగా కొనసాగుతుంది? ప్రజల నుంచి స్పందన ఎక్కువ, ప్రజల నుంచి మాకు బ్రహ్మాండమైన స్పందన లభిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా జగనన్నని సీఎంగా చూసుకోవాలనేది వాళ్ళ ఆశలా కనపడుతుంది. సో ఈ ఎలక్షన్ ఆ అవకాశాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్ ఖచ్చితంగా శిల్పామోహన్ రెడ్డి గారిని గెలిపించాలి. శిల్పామోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మళ్ళీ పాత రోజుల్లాగా మనకి బాగుంటుందని చెప్పేసి వాళ్ళందరూ అనడం జరుగుతుంది. శిల్పామోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారండి. ఈ రోజు ఈ రోడ్లు అన్ని సిమెంట్ రోడ్లు ఇక్కడ కనపడుతున్నాయంటే వీసీ కాలనీలో కానీ దేవనగర్ వీసీ కాలనీ కానీ దేవనగర్ కానీ ఇవన్నీ లాస్ట్ టైం భూమా నాగిరెడ్డి గారు కూడా ప్రచారంకి వచ్చిన రోజు రోడ్లు అన్నీ బాగున్నాయి ఎవరు వేశారని అడిగితే ప్రజలందరూ చెప్పారు శిల్పామోహన్ రెడ్డి వేయించాడని చెప్పారు. సో ఆ రోజు ఆయన కూడా అన్నాడు సరే ఎవరైతే ఎవరు వేయించినా సరే రోడ్లు బాగున్నాయని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో అభివృద్ధి ఎవరు చేశారు అనేది ప్రజలందరికీ తెలుసు. నిజంగా నగర్లో 80 ఫీట్ రోడ్డు మా నాన్నగారే చేశారు. దాదాపు బొమ్మల సత్రం నుంచి బస్ స్టాండ్ వరకు అది 4 లేన్ మా నాన్నగారే చేశారు. అది సిమెంట్ రోడ్ చేయించారు. దాని తర్వాత రైల్వే స్టేషన్ రోడ్డు నూనెపల్లి నుంచి రైల్వే స్టేషన్ నుంచి వైఎస్ఆర్ స్టాచ్యూ వరకు అది నాన్నగారే చేశారు. బైపాస్ రోడ్డు నాన్నగారే చేశారు. రోడ్లు ఏం కదా ప్రతి ఒక్కరికి ఇల్లులు ఇచ్చారు. దాదాపు 6500 పట్టాలు ఇచ్చారు ఊర్లలో. వైఎస్ నగర్ అని చెప్పి స్థాపించారు. ఎక్కడ రాష్ట్రంలో లేని విధంగా 6500 కుటుంబాలకి వైఎస్ నగర్లు ఇచ్చారు. మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఏ ఒక్క రూపాయి కూడా తీసుకున్న చరిత్ర లేదు మాకు. మా కుటుంబం అలా మచ్చలేని కుటుంబంలాగా మిగిలిపోయింది. సో ఎవరు అక్రమాలకు పాల్పడతారు, ఎవరు అధికార దుర్వినియోగం చేస్తారని చెప్పి ప్రజలందరికీ బాగా తెలుసు. సో మేము మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. మేము యాక్చువల్గా ఎలక్షన్ ఓడిపోయిన రోజు వాళ్ళు అంటే భూమా నాగిరెడ్డి గారు గెలిచిన రోజు మేము ఓడిపోయిన రోజు ప్రజలు మా ఇంటి దగ్గర ఎక్కువ ఉన్నారు. భూమా నాగిరెడ్డి గారు గెలిచిన ఆనందానికంటే మేము ఓడిపోయామని బాధ ప్రజల్లో ఎక్కువ కనపడింది. సో ప్రజలు మా వెంట ఎప్పుడు ఉన్నారు, ఈ రోజు కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఎటువంటి అనుమానం లేదు, ఖచ్చితంగా మేము ఈ ఎలక్షన్ గెలుస్తున్నాం. సో ఈరోజు డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అధికారం వాళ్ళ దగ్గర ఉంది, దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజలందరికీ తెలుసు ఎవరి దగ్గర డబ్బు ఉంది, ఎవరింట్లోకి వెళ్తే డబ్బులు దొరుకుతాయని కూడా. కానీ పోలీసు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళని మాత్రం బెదిరించాలనే ఉద్దేశంతో ఈరోజు చేయడం చాలా దారుణంగా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా దీన్ని తీసుకుపోతాం. సో జగనన్న వస్తేనే నంద్యాల అభివృద్ధి జరుగుతుంది మన ఆలోచనలు అని చెప్పేసి స్పష్టంగా ప్రజలు కూడా వాళ్ళు నమ్ముతున్నారు. మాకు ఎటువంటి అనుమానం లేదు, ఖచ్చితంగా వైసీపీ ఈసారి గెలుస్తుంది అని చెప్పి నమ్మకం. నంద్యాల ఉప ఎన్నికల్లో ఎంఆర్పిఎస్ బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి బోపనపాటి నరసింహులకు మద్దతు ఇవ్వాలని ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. ఎంఆర్పిఎస్ అన్ని వర్గాల పేదలకు సంక్షేమ పథకాలు సాధించి పెట్టింది. కాబట్టి అన్ని వర్గాల పేదలు ఎంఆర్పిఎస్ చేసిన సేవలను గుర్తుంచుకొని చెప్పుల గుర్తుకు ఓటేయాల్సిందిగా, మీ పాదాలకు రక్షణ కవచాలు ఉన్న ఆ చెప్పులను మర్చిపోకుండా చెప్పుల గుర్తుకు ఓటేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మోసం చేసేటోళ్లకు ఓటేయడం కంటే ఇప్పటికిప్పుడు 1000 రూపాయలు 2000 రూపాయలు పంచి గెలిచిన తర్వాత కోట్ల రూపాయలు అవినీతి రూపంగా సంపాదించుకునే వాళ్ళకు ఓట్లేయడం కంటే ఒక ఆశయం కోసం నిలబడ్డ నరసింహన్ మాదిగ గారికి, అన్ని వర్గాల పేదల కోసం సంక్షేమ పథకాలు సాధించి పెట్టిన నరసింహన్ మాదిగ గారికి, మాదిగల కులవృత్తికి సంబంధించిన చెప్పుల గుర్తుకు ఓటేసి నిజమైన ఉద్యమకారులకు అండగా నిలబడాల్సిందిగా నంద్యాల ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తుంది. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డికి మద్దతుగా ఆయన కూతురు శిల్పారెడ్డి శనివారం 37వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో శిల్పారెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి, టీవీ రమణ మరియు వైసీపీ కార్యకర్తలు, ప్రజలు స్థానిక ఎస్ఆర్బీసీ కాలనీ వైఎస్ఆర్ నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఇక్కడ అందరూ ఒకటే ప్రాబ్లం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టిస్తానని చెప్పారు కదా, అది ఈ ఏరియాలో కట్టిస్తామని చెప్పారంటే ఇక్కడ భూమి ఉందండి. దాంట్లో వాళ్ళు అడిగేది ఏంటంటే వాళ్ళ ఇల్లును వదిలిపెట్టి మిగతా స్థలంలో మీరు ఏమైనా కట్టుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే అఖిలప్రియ గారు చెప్పారంట మొత్తం ఈ కాలనీ లేకుండా కాలనీ కూల్చేసి మేము ఇక్కడ నిర్మాణం చేస్తున్నామని చెప్పారు.
చెప్పారంట. వీళ్ళు వెళ్ళి అర్జీ పెట్టుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు. నేను ఈ డిజిటల్ టీవీ ప్రేక్షకులందరికీ ఒకటే మనవి చేస్తున్నానండి, దీని ద్వారా ఈ నాన్నగారు ఖచ్చితంగా నాన్నగారికి చెప్తాను ఇక్కడున్న ప్రాబ్లం అంతా, ఖచ్చితంగా మా నుంచి ఒక హామీ ఇప్పిస్తాను. ఇక్కడున్న వాళ్ళందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు, వీళ్ళు ఎవరికి అన్యాయం జరగదు, ఖచ్చితంగా న్యాయం చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నానండి. ఇటువంటివి వాళ్ళు బెదిరించే బెదిరింపులకు బెదరాల్సిన అవసరం లేదని నేను తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ ఇల్లు కానీ ఏవి కానీ ఎక్కడికి పోవు, వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ మనసుకు నచ్చిన పార్టీకి ఓటు వేసుకోమని కూడా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటూ ఇస్తాను. నమస్తే. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బలిజలకు అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలిజ సంఘీయుల ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో అన్నారు. నంద్యాల పట్టణ టౌన్ హాల్ నందు బలిజ సంఘీయులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బలిజ సంఘీయులు పాల్గొన్నారు. రాజకీయంగా కూడా వెనుకబడి ఉన్నవారు దయచేసి మీరందరూ కూడా
తప్పక గెలిపిస్తారని మనందరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారి గురించి మొన్న ఈ మధ్య కాలంలోనే కాపు తన పార్టీలో ఉన్న ఎంతమంది తనకు భాజపా ప్రతినిధులు వారు ఇచ్చేవారు ఎంతమంది కాపు రాయలు తన పార్టీలో ఉన్న వాళ్ళు విజయవాడని చూపిస్తున్నారు. దాని పేరు ఆత్మ సమ్మేళనానికి పేరు సంతోషాన్ని చెబుతున్నప్పుడు నా ఒక స్నేహితుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారి నైజర్ ఎలాంటిది అని చెప్పి క్లాస్ ఇచ్చారు. బహుశా ఆ స్నేహితుడు నాకు ఇచ్చిన నోటు చూస్తే రాష్ట్రంలో అందరూ చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగానే అనుకుంటా ఉంటారు అనే దాన్ని అనిపిస్తుంది. అయినా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారిని మాత్రం తెలియదు. తాను ఇచ్చిన నోటు ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు డిగ్రీ చేశారు. మీరు డిగ్రీ చేశారు తెలుసా? మోసం చేయడంలో డిగ్రీ చేశారు. ఆ మోసం ఎందుకు చేశారు అని చెప్పి ఎవరైనా నిలదీస్తూ అడిగితే వారి మీద చిరుగులు పెడతారు. అడిగేవాడు కాస్త పెట్టడంతో ఏ ఉత్తరమైన దాటి వాడు ఏ జగన్నాథ్ వాడు కాస్త పెట్టడంతో ప్రపంచంలో ఉన్నవి ఏవి అన్ని కలిపేసి గ్లోబల్ స్పష్టంగా చేస్తారు. వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు రాక్షస ఆనందం పట్టుకోవడం చేస్తారు. ఇది ఒక స్నేహితుడు నాకు ఒక నోటించాడు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కాపులకు సంబంధించి విజయవాడలో గల ఆత్మ సమ్మేళన కార్యక్రమం పెట్టారు, అది ఎందుకు పెట్టారో తెలుసా? కరెక్ట్గా కాకినాడలో మున్సిపల్ ఎలక్షన్స్ ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది. ఇక తప్పకుండా కావాలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలిసినప్పుడు నంద్యాలలో కూడా దళితులు దాదాపు 25 మంది సత్యంగా ఉన్నారు. ఆయన స్వతంత్ర కోసం అని చెప్పి ఆయన ఏం చేయడం ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఏదైతే బాధ చెప్పాడో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఆ మేనిఫెస్టోలో పెట్టింది 3.5 సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు చేయడం లేదని చెప్పి నిలదీస్తూ ఆయన తన కార్యక్రమాలు నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతామన్నారు. నేను ఎవరైతే అడుగుతాను ఆయన చేస్తామో తప్పి పెట్టి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఆయన నచ్చడం లేదు వచ్చింది. పాపం రోజు పొద్దున్నే ఇంట్లో నుంచి వస్తాడు, వచ్చిన వెంటనే ఇంట్లో నుంచి తను బయటికి పోయి కూడా తనకు వచ్చేస్తాడు. ఈ పరిస్థితి మారాలి అంటే వ్యవస్థ మార్పు రావాలి అంటే ధర్మమైన నిలబడాలి చెప్పి మనం అందరికీ అభ్యర్థిస్తాను, న్యాయమైన నిలబడాలి అనే చెప్పి మనం అందరికీ అభ్యర్థిస్తాము. ఇవాళ మీరు టైం కేటాయించుకొని అభ్యర్థులు చూపించి చూపిస్తూ నన్ను గురించి ఆహ్వానించినందుకు పేరు పేరుగా నిర్ణయించి కోరుకుంటున్నాను. ప్రచారంలో భాగంగా ఆర్పిఎస్ అభ్యర్థి భవనాసి పుల్లయ్యకు మద్దతుగా ఆర్పిఎస్ పార్టీ అధ్యక్షుడు వైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఎన్నికల ఏర్పాట్లపై ఈవీఎంలతో ఈవీఎంల పనితీరుపై ఈవీ ప్యాట్ల పనితీరుపై కలెక్టర్ సత్యనారాయణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్ఓ ప్రసన్న వెంకటేష్, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఈవీఎం ఓటింగ్ యంత్రాల పనితీరును వివరించారు. ఓటరు ఓటు వేసిన తరువాత అది బహిర్గతమవుతుందనే అపోహ మాత్రమేనని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకోవాలన్నారు. వాడు వాడులకి ఆ టీంలు తిరుగుతున్నాయి, వాళ్ళందరికీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం
మన స్ట్రీట్ లో కూడా పెట్టడం జరుగుతుంది. ఎవరు కావాలో వాళ్ళు వచ్చి ట్రై చేసుకోవచ్చు. ఆ టీం సంబంధించిన పార్టీ వాళ్ళందరికీ, మీడియా కేబుల్ టీవీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కేబుల్ టీవీలో కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. మనకి ప్రచారాలు 21వ తారీఖు ఆరు గంట వరకు, సాయంకాలం 6 గంట వరకు చేసుకోవాలి. క్లోజ్ అయిపోయింది. ఎటువంటి పరిస్థితులు క్యాంపెయిన్ జరగకూడదు. మనకి ఎన్నికలకు సంబంధించి ఎవరైతే బయట నిలిచారో 21వ సాయంకాలం నుంచి 23వ వచ్చింది. తెలుగులో ఈ పోస్టర్ అన్నది ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్లో ఎంటర్ అయ్యే వాళ్ళు ఎలా ఈవీఎం అన్నది వాడాలన్నది దీన్ని చూసి వాళ్ళు తెలుసుకోవచ్చు. ఇక్కడ వేసినది ఇక్కడ వచ్చిందా? అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. దానిలో మనకి మొత్తం మన నియోజకవర్గంలో 255 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 255 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఆల్రెడీ పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాం. వారికి సంబంధించి వారికి ముఖ్యంగా ఈ ఈవీఎంలని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఎలాగ వాడాలి, వివిప్యాట్స్ కొత్తగా మనం ఓటర్ తను ఎవరికి ఓటేశారని తెలుసుకునే ఇది యంత్రం ఏందో, ఆ యంత్రానికి సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమాలు కూడా మేము పూర్తి చేస్తున్నాం. అవి 2 దఫాలుగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ ఎన్నికకు సంబంధించి నంద్యాల నియోజకవర్గం నుంచి కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి మేము కర్నూలు, డోను, ప్రత్తికొండ, ఇంకా ఇతర కోడుమూరు ఆ ప్రాంతాల నుంచి, మిగిలిన ఆ ప్రాంతాల నుంచి మనం సిబ్బందిని ఇక్కడ నియమించడం జరిగింది. సో ఈ ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు అయిపోయి ఉన్నాయి. దాంతోపాటు ఈ ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్స్ అని చెప్పేసి ప్రతి పోలింగ్ కేంద్రానికి కూడాను ఇప్పుడు కేంద్ర పరిశీలకులు ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో మనకు 255 మైక్రో అబ్జర్వర్కి సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమాలు కూడా 2 దఫాలుగా మనం పూర్తి చేసుకున్నాం. వీటితో పాటు ఈ ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడాను వెబ్కాస్టింగ్ చేయాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం నిశ్చయించింది. దాని తదనుగుణంగా మనం 255కి ప్రతి పోలింగ్ కేంద్రంలో 2 వెబ్కాస్టింగ్కి సంబంధించినటువంటి మనం పరికరాలు అనేది అమర్చడం జరుగుతుంది. తద్వారా మనకి 510 వెబ్కాస్టింగ్కి సంబంధించినటువంటి మిషన్లు ఈ కార్యక్రమంలో మనం వాడుతున్నాం. వీటితో పాటు మనకి ఇక్కడ జోన్స్, గతంలో జోన్స్ అనేవాళ్ళు, ఇప్పుడు సెక్టర్స్ అంటున్నాం. ఆ సెక్టర్స్గా 20 సెక్టర్స్ అనేవి మనం ఆల్రెడీ విభజించుకున్నాం. ఆ ప్రతి సెక్టర్లో కూడా కొన్ని పోలింగ్ స్టేషన్లు బదిలించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కొన్ని పోలింగ్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి సెక్టర్ కూడాను ఒక సెక్టరల్ ఆఫీసర్ జిల్లా స్థాయి అధికారులకి కూడా నియమించడం జరిగింది. వారందరూ ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కూడా ఇప్పటికే పోలీసులతో పాటు వెళ్ళి రాజకీయ ప్రాబల్యం కలిగినటువంటి ప్రాంతాలు, బలహీన వర్గాలు చెందినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పర్యవేక్షించి దానిలో ఓటు ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓటేసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి సమాచారం తెలియజేయడం జరిగింది. దాంతోపాటు పోలీసులు వీళ్ళందరూ కలిసి ప్రజల్లో ఒక రకమైనటువంటి భద్రతా భావం కల్పిస్తూ అందరూ సజాగా ఓటు వేసుకునే కార్యక్రమాన్ని మనం చేయడం అనేది జరుగుతుంది. దానిలో భాగంగానే ముఖ్యంగా వివిప్యాట్ ఈరోజు ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పుడే మన పత్రికా విలేకరులతో, తర్వాత మన ఎలక్ట్రానిక్ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ వివిప్యాట్ పైన అపోహలు కొన్ని ఉన్నాయి. దీనిలో ఇది బయటికి అంటే ఓటర్ వేసే ఓటు ఎవరికేసారనేది స్లిప్ బయటకు వస్తుంది. తద్వారా వారు ఎవరికైతే ఓటు వేస్తారనేది బయటకు తెలుస్తుంది అనేటువంటి అపోహ కొంతుంది. అది తప్పది. ఈ వివిప్యాట్లో మరి మనం వేసే ఓటు, ఆ ఓటర్ ఎవరైతే ఓటు వేస్తారో ఆ ఓటు ఎవరికేసారో అతనికి మాత్రమే తెలుస్తుంది. ఆ స్లిప్ దానిలోనే ఉంటుంది. సో ఆ రకంగా ఈ వివిప్యాట్స్ మీద విస్తృతమైనటువంటి అవగాహన వార్డు వార్డుల్లోన గ్రామ పంచాయతీలు కూడా చేయడం జరుగుతుంది. దీంతోపాటు మనకి ఎన్నికలకు సంబంధించి అంటే మనకి పోలింగ్ సంబంధించిన మెటీరియల్ అంతా మనకి వచ్చినది. దీనికి కమిషనర్గా ఈవీఎం మిషన్స్ అంటాం మనం. ఈవీఏ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఏదైతే ఉందో, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, ఈ వివిప్యాట్స్ అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో మనం ఒక వారం రోజులు దీని కమిషనింగ్ అంటాము. ఆ ప్రాసెస్ అంతా వారందరూ సమక్షంలోనే చేస్తున్నాం.
తర్వాత వీటితో పాటు ఈ స్టాఫ్ ఎవరు ఎక్కడికి అలాట్ చేశారనేది కూడా ర్యాండమైజేషన్ ద్వారా మనం చేయడం జరిగింది. వాళ్ళకి వాళ్ళందరినీ మనం 23న మనకి ఎన్నికైతే 22 ఉదయం మనకి ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అయితే ఉంది అక్కడికి 8 గంటలు నంద్యాలకు రమ్మని చెప్పేసి కోరడం జరిగింది. ఓటు బాగా వేసుకోవడానికి వాళ్ళు వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ముఖ్యంగా ఈ ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి సంబంధించి ఈ ర్యాంపులన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటితో పాటు ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ మంచినీరు తాగడానికి మంచినీళ్ళు అనేది ఏర్పాటు చేస్తున్నాం, క్యూ లైన్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. క్యూ లైన్లో ఇబ్బంది రాకుండా ఉండడానికి మనం షామియానాలు వేస్తున్నాం. వరండాలో తగినంత స్థలం లేనట్టయితే వాటితో పాటు కరెంటు ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఫ్యాను ఎలక్ట్రానిక్స్ మనకి ఈ ట్యూబ్లైట్లు ప్రతి కేంద్రంలో కూడా పెట్టడం జరుగుతుంది. అవి కూడా ఎలక్ట్రిఫికేషన్ అనేది మనం చేయడం జరిగింది. ఈ రకంగా మినిమం ఏజోల్డ్ ఫోర్సెస్ ఏదైనా అవి కూడా చేసాము. దీంతోపాటు పోలీసు బందోబస్తు ఎందుకంటే ఈ ఎన్నికలని సజావుగా జరగడానికి మనకు బై ఎలక్షన్ సందర్భంగా మనం ఇక్కడ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పెట్టి మనకు వచ్చున్నాయి 6 కంపెనీలు బలగాలు మనకు ఆల్రెడీ అలాట్ చేస్తున్నాం. దానిలో 2 కంపెనీలు మనకు ఆల్రెడీ చేరుకున్నాయి. ఇవి కూడా వీళ్ళ యొక్క సేవలను ఉపయోగించుకొని మనం ఏదైతే ఉన్నాయో వాళ్ళని మనకి ఈ మనకి ఏదైతే ఉందో ఆ కేంద్ర బలగాలు బయట ఉండి ఈ పోలింగ్ కేంద్రం అనేది వారి స్వాధీనంలో ఉంటుంది. ఇన్సైడ్ అంటే పోలింగ్ స్టేషన్ లోపల మనం హోంగార్డు ఎన్సీసీ లాంటి వ్యక్తులను వాడి క్యూ లైన్స్ అనేది కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా సిబ్బంది ఏర్పాటు, సెక్యూరిటీ భద్రతా అంశాలు, తర్వాత శిక్షణా కార్యక్రమాలు, ఇంకా ప్రజలకు అవేర్నెస్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మనకి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు, సంక్షేమాభివృద్ధికి మలుపన్న వైఎస్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి కోడలు నాగిని రెడ్డి. ఎన్నికల ఏర్పాట్లపై ఈవీఎంల పనితీరు, వీవీప్యాట్ల పనితీరుపై సమావేశాన్ని నిర్వహించిన కలెక్టర్ సత్యనారాయణ. వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి తనయుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. స్వతంత్ర అభ్యర్థి నరసింహులు తరపున ప్రచారాన్ని నిర్వహించిన ఎంఆర్వీఎస్ అధ్యక్షుడు మందు కృష్ణ మాదిగ. వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి తనయ్య శిల్పారెడ్డి. బలిసులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. అధికారంలోకి వస్తే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆర్పీఎస్ పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. నంద్యాలలో ప్రజాస్వామ్యాన్ని 2 పార్టీలు అపహాస్యం చేస్తున్నాయన్న కాంగ్రెస్ నాయకుడు షబీర్ అలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.